హాయ్ అండి, ఇప్పుడు మనం వచ్చేసి ఈ మల్లికార్జున స్వామి ఉన్న ప్రాంగణంలో అయితే ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదే మల్లికార్జున స్వామి ఆలయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆలయాన్ని అయితే చూడండి ఎలా ఉందో, అత్యంత పురాతనమైన ఆలయంగా అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఈ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఒకసారి చూడండి, ఈ ఆలయం ముందు వచ్చేసి ఈ నంది విగ్రహంకు ఉన్న మండపం ఇది. ఈ మండపం చుట్టూ చూడండి ఏనుగులతోని ఎంత అద్భుతంగా ఈ మండపాన్ని అయితే నిర్మించారో, ఆ నిర్మాణాలు అయితే చూడండి ఎంత గొప్పగా మనకు కనబడుతున్నాయో. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ప్రధానమైన ఆలయం. ఈ ఆలయం వచ్చేసి ఒక 6-8 ఆ శతాబ్దాల మధ్య కాలంలో అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయం వచ్చేసి ఎంతోమంది రాజుల దండయాత్రలను తట్టుకొని ఇప్పటికీ మనకైతే దర్శనమిస్తుంది. చాలా వరకు ధ్వంసమైన ఆలయాలనే మనం ఎన్నో చూస్తున్నాము. ఈ ఆలయంలో వచ్చేసి మనకు ఈ మల్లికార్జున స్వామి అయితే మనకు ఇప్పటికీ దర్శనమివ్వడం అయితే మనం చూడొచ్చు. ఈ ఆలయంలోనికి మనం ప్రవేశించగానే చూడండి ఒకసారి ఎంత పెద్ద స్తంభాలతోని ఈ ఆలయం ముందు భాగంలో ఉన్న మండపం మనకు కనబడుతుందో, ఆ దూరంలో శివుని చూడండి, శివుడు విగ్రహ రూపంలో అయితే మనకు దర్శనమిస్తున్నాడు. మరొక పక్క నుంచి అయితే ఈ ఆలయాన్ని అయితే చూస్తున్నాము. ఒకసారి అయితే చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఈ ఆలయం గోడలపైన కూడా అత్యద్భుతమైన నిర్మాణ శైలిలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను అయితే మనం చూడొచ్చు. ఈ ఆలయం చుట్టూ మనం తిరుగుతూ అయితే చూస్తున్నాం చూడండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇప్పటికీ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడి నుంచి చూస్తే ఆలయం మరో విధంగా దర్శనమిస్తుంది చూడండి. ఒకసారి ఈ ఆలయం దగ్గరికైతే వెళ్దాం. మొత్తం 3 ముఖద్వారాలతోనైతే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఒకసారి ఈ ఆలయ ప్రాంగణాన్ని అయితే చూద్దాం. ఒకసారి కింద చూడండి, మనకి ఎక్కడ చూసినా ఏనుగు యొక్క తొండాలు మనకు దర్శనమిస్తున్నాయి చూడండి. అంటే ఈ గుడిని మొత్తం వచ్చి తీసి మళ్ళీ పెట్టేటట్టు అయితే నిర్మించారు. ఒక రాయిని మొత్తం ప్రిపేర్ చేసి రాయి మీద రాయి పేరుస్తూ అయితే నిర్మించారు. అంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాగైతే ఈ ఆలయ నిర్మాణాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ చాళుక్య రాజులు నిర్మించిన ఒక గొప్ప ఆలయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఒక ద్వారం దగ్గరికి అయితే వచ్చాము చూడండి. మొత్తం ముందు ఉన్న విగ్రహాలు చూడండి ఎంత గొప్పగా మనకు దర్శనమిస్తున్నాయో. ఎక్కడ చూసిన అత్యద్భుతమైన నిర్మాణ శైలిలో ఉన్న ఈ చుట్టూ కూడా ఆలయాలే మనకు దర్శనమిస్తున్నాయి. మనం లోపలికి వచ్చే ఎంట్రీ భాగం అయితే ఎంత చక్కగా నిర్మించారో చూడండి. ఈ ఆలయం లోపలి భాగంలో ఉన్న స్తంభాలపైన కూడా చూడండి ఎంతో చక్కనైన నిర్మాణాలు, ఈ దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ మనం చూడొచ్చు. ఆలయం పైకప్పు కూడా చూడండి ఒక గొప్ప నిర్మాణ శైలిలో అయితే మనకు దర్శనమిస్తుంది. ఇవన్నీ ఒకసారి ఆ ఏనుగు యొక్క నిర్మాణాలు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఎంత చక్కగా మనకు కనబడుతున్నాయో. ఇలా ఉన్న స్తంభాలపైన అయితే అత్యద్భుతమైన నిర్మాణ శైలిలో అయితే మనకు అనేకమైన దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. ఇదంతా మనకు ఆలయం లోపలి ప్రాంగణంగా అయితే చెప్పుకోవచ్చు. ఆలయ స్తంభాలపైన ఉన్న ఈ నిర్మాణాలను అయితే చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఎంత చూసినా తనివి తీరని విధంగా మనకు చక్కనైన నిర్మాణాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఈ లోపల ఉన్న గోడలపైన ఇలా శృంగార ప్రతిమలు కూడా మనం చూడొచ్చు. ఈ ఆలయం లోపలి భాగంలో అయితే ఈ శృంగార ప్రతిమలు అయితే చాలా మనకు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి చిత్రాలు అయితే ఈ ఆలయంలో ఇప్పటికీ మనమైతే చూడొచ్చు. ఇప్పుడు మనం ఆలయం ముందు భాగానికి వచ్చాము. ఇప్పుడు మనం చూసిన మండపంగా చెప్పుకోవచ్చు, నంది విగ్రహంతో ఉన్న మండపం అది మొత్తం ధ్వంసమైపోయితే మనకు కనబడుతుంది. ఈ ఆలయం యొక్క గర్భగుడి ముందుకు వెళ్లే స్తంభాలపైన నిర్మించిన దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కనబడుతున్నాయి. నరసింహస్వామి యొక్క అవతారాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాంతాన్ని మొత్తం వచ్చేసి రక్తపుర అని పిలవడం కూడా జరుగుతుంది. దీన్ని పట్టాడికల్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం మలప్రభా నది ఒడ్డునైతే ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది. ఈ చాళుక్య రాజులు నిర్మించిన ఎన్నో గొప్ప ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి.
ఇలా రాజులు నిర్మించిన ఎన్నో ఆలయాలు అయితే మనకు శిథిలావస్థలో కనబడడం అయితే జరుగుతుంది. గర్భగుడిలో దేవతలు లేకుండానే మనకు ఆ పాత కట్టకాల రూపంలో అయితే మనకు దర్శనమిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని ఆలయాలలో అయితే మనకైతే పూజలైతే జరగడం మనం చూడొచ్చు. ఆ ఆలయాలలో ఈ మల్లికార్జున స్వామి కూడా ఒకటి. నిత్యం ఈ ఆలయంలో అయితే పూజలైతే అందుకోవడం మనం చూడొచ్చు. ఒకసారి ఈ ఆలయం మరొక ద్వారం దగ్గర అయితే ఉన్నాము, ఒకసారి అయితే చూడండి. ప్రతి ద్వారం ముందు అయితే మనకు దేవతామూర్తుల విగ్రహాలతోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి ఒకసారి. ఆ విగ్రహాల నిర్మాణము మొత్తం రాయినే తొలిమి ఎంత చక్కగా నిర్మించారో చూడండి. ఈ ఆలయం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బాదామికి సమీపంలో ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే పట్టాడికల్లో ఈ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం వచ్చేసి తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకోవాలనుకునే వాళ్ళు బాదామి అయితే చేరుకోవాలి. బసెస్ కానీ ట్రైన్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. డైరెక్ట్ వెహికల్లో వచ్చే వాళ్లకు ఒక 350 కిలోమీటర్స్ జర్నీ చేస్తే అయితే ఈ ఆలయం అయితే వస్తుంది. థ్యాంక్ యూ.